హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే ఎలా అందరూ బాగున్నారనుకుంటా. సో గైస్, జేఈమెయిన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసా, మీరైతే చూసుకోవచ్చు. సో మీకైతే ఇలానే మీకైతే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఎంత పర్సంటైల్కి ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో చూసుకోండి. అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్కి అయితే మీ పర్సంటైల్ వచ్చిందనుకుంటా, అంటే మీకు వచ్చిన మార్క్కి అయితే పర్సంటైల్ వచ్చిందనుకుంటున్నా. సో ఇక్కడైతే ఒక స్టూడెంట్కి అయితే 80% అయితే వచ్చింది చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ సెషన్లో అయితే 43% వచ్చింది, సెకండ్ సెషన్లో అయితే 80% వచ్చింది. సో రెండిట్లో ఏదైతే ఎక్కువ వస్తుందో మనకైతే అదే తీసుకుంటారు. సో 80 అలా వచ్చింది, 80.511. సో అయితే చాలామందికి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సిఆర్ఎల్ ర్యాంక్ అని చూడండి. ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు. అంటే ఈ రెండు మధ్యలో తేడా ఏంటో చెప్పుకునే ముందు, ఫస్ట్ అయితే ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎంతమంది క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకోండి. ఒకవేళ మీకైతే 88, ఒకవేళ మీరు కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే మీకు ఏడబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ లేదనుకోండి, 88% వచ్చిందనుకో మీ ర్యాంక్ లిస్ట్లో, మీరైతే క్వాలిఫై చూసుకోండి. 63% మీకైతే వచ్చిందనుకుంటా, ఏ రెండుట్లో ఏదైతే బెస్ట్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీద చూపిస్తాను, ఇక్కడ ఫైనల్ బేస్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఎంత వచ్చిందో దాన్ని బట్టి మీకు ఏ క్యాస్ట్ ఉందో, అంటే మీరు ఏ క్యాస్ట్ చూసుకుని దాన్ని బట్టి చూసుకోండి. ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ అనుకుంటే 63 ఉంటే సరిపోతుంది, ఒకవేళ ఓబీసీ అయితే 67 ఉంటే సరిపోతుంది, ఒకవేళ ఎస్సీ అయితే 43, ఎస్టీ అయితే 26, ఇంకా నార్మల్ పీడబ్ల్యూకి అయితే ఇంకా ఎంత వచ్చినా పర్వాలేదు, 0.031 అయితే కావాలి. సో మనమైతే మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. సో ఇక్కడ ఒక స్టూడెంట్కి అయితే ఒక పర్సన్ ఎక్స్ పర్సన్కి అయితే 179,000 అయితే వచ్చింది ర్యాంక్ చూసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ ఇదైతే, ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఇచ్చే, అది ఎలా ఇస్తారో నేను చెప్తాను. అయితే ఇక్కడ కేటగిరీస్ చూసుకోండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ, అయితే ఇక్కడ స్టూడెంట్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, అతను ఓబీసీ ఎన్సీఎల్ కాబట్టి అతనికి ఓబీసీ ఎన్సీఎల్ అయితే ర్యాంక్ అయితే చూపిస్తుంది, 58,728 ర్యాంక్ అయితే వచ్చింది. మీకు అది అర్థం చేసుకోండి. సో ఇంత ర్యాంక్కి రెండు ర్యాంక్స్ ఉన్నాయి, నేను ఏ ర్యాంక్ వాడాలి, ఏ ర్యాంక్ ఇవ్వాలని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో నేనైతే ఈ వీడియో అయితే క్లారిఫై చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో 179,000 ర్యాంక్ అయితే, ఇప్పుడు జోస కౌన్సిలింగ్ తీసుకోండి. జోస కౌన్సిలింగ్ ఏంటంటే కేటగిరీ ర్యాంక్ చూసుకుంటారు, అర్థమవుతుందా, ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ అయితే చూసుకుంటారు. ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ అయితే 50,000 అయితే సీట్ రావడానికి అయితే కష్టం, కానీ మీకైతే ఒకవేళ 30K లోపల అయితే ర్యాంక్ వచ్చింటే మీకైతే 100% జోస కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ 1-2-3 రౌండ్స్ అయితే మీకైతే వెళ్ళిపోతుంది, మీకు ఎక్కడ ఎన్నిట్లో వచ్చేస్తుంది అయితే మీకు అర్థమైతే లేదని క్లియర్గా చెప్తాం మళ్ళీ ఒకసారి. సో సిఆర్ఎల్ ర్యాంక్ చూస్తారు ఫస్ట్, కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ సిఆర్ఎల్ ర్యాంక్ చూస్తారు, సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత ఉంది, ఒకవేళ ఆ సిఆర్ఎల్ ర్యాంక్ అక్కడ సీట్ వస్తుందా, వస్తే ఇచ్చేస్తారు అతని సీట్. ఒకవేళ ఓబీసీ స్టూడెంట్ కూడా జనరల్లో కూడా ఒకవేళ 1,17,000 ర్యాంక్ వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అతనికి సీట్ అక్కడ వస్తుంది అనుకోండి ఇచ్చేస్తారు. ఒకవేళ అక్కడ అతని ర్యాంక్ సిఆర్ఎల్కి రాకపోతే చూసుకుంటారు అతనికి రిజర్వేషన్ ఉందా, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉందా, ఓబీసీ ఉందా, ఎన్సీఎల్ ఉందా, ఏ అంటే ఓబీసీ ఎన్సీఎల్ ఉందా ఏదో చూసుకొని దాన్ని బట్టి ఇస్తారు. ఒక 55,000 ఎక్కడ సీట్ వస్తుంది, ఎన్ఐటీకి ఎక్కడన్నా 888లో సీట్ వస్తుందో చూసుకుంటారు ఫస్ట్, అక్కడ సీట్ ఇచ్చేస్తారు అలా. సో మీకు ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ ఉండడం వల్ల చాలా 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 బెనిఫిషియల్ అయితే అవుతుంది. సో మీకు జోసా కౌన్సిలింగ్ కానీ సీసప్ కౌన్సిలింగ్ కానీ చాలా బెనిఫిషియల్ అయితే ఉంటుంది. మీకు ఏదన్నా రిజర్వేషన్ ఉంటే, రిజర్వేషన్ లేకపోతే అయితే చాలా కష్టం, ఎందుకంటే ఈ ర్యాంక్ చూడండి, ఈ ర్యాంక్ ఈ ర్యాంక్ కింద తేడా ఉందో. సో అలా అయితే ఉంటుంది. సో మీరైతే ఏం బాధపడకండి, మీకైతే ఎంత ర్యాంక్ వచ్చినా మీకైతే ప్రతి ఒక్క ఏ కాలేజీలో మంచి సీట్ వస్తుంది కదా, మీకైతే ఎన్ఐటీ, త్రిబిలిటీ కానీ, జిఎఫ్టీస్ కూడా ఉన్నాయి మనకి. సో నేను సపరేట్ వీడియో చేస్తాను, మీకు వచ్చిన ర్యాంక్కి మీ కాలేజీలో ప్రెడిక్ట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిపోతున్నాను, ఓకేనా. సో ఇంతగా ఈ వీడియోకి కలుద్దాం, ఇంకోటి లపరకైతే బాయ్.